రాత్రి ప్యాకే మందికి డబుల్ ఎత్తుకోకర్లేదు. గాత కింద పంది కొక్కులా కూర్చున్న కొమ్మనే కొరుకు తిని అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి. ఏదో ఒక రోజున నీ పాపం బద్దలవుతుంది. అని తల బద్దలవుద్ది. నీ క్రైమ్ న్యూస్ ఆపకపోతే బార్కే ఉండు అక్కెట్టారావు గడు ఓ కొత్త అన్నాడు. ఆడొచ్చాడు వెళ్ళిపోయాడు. అదేంటి ఆ ఓక నేను ఎప్పుడో రామారావు గడికి అమ్మేశాను. నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావు. లేకపోతే నిన్ను తట్టుకోవడం కష్టం కదా. ఏదో ఒక రోజున మీరిద్దరు కలిసి ఈ మిల్లు అమ్మేస్తారు. ఫ్యూచర్ కరెక్ట్ గా చెప్పావు, కాకపోతే దానికి ఇంకా టైం ఉంది. మా అక్క పోవాలి మరి. ఆవిడికి నిండు నూరేళ్ళు, అంత తొందరగా పోరు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావమ్మా? మాటల్లో వచ్చారు కాబట్టి అమ్మా. దారి తెప్పిట్టు వస్తున్నాయి. మీ నొక్కుళ్ళు లీక్ అయి పీకలు నొక్కేయడానికి వస్తుందేమో. నువ్వు కాసేపు కరెంటు పోయిందని మ్యూట్ లో ఉండు. రా అమ్మా రా. ఏంటక్క ఈ సడన్ రైడింగ్? రైడింగ్ ఏంట్రాడితే. ఈ రోజు మీ బావగారి సంవత్సరం. ఈ రోజు బావగారు పుట్టినరోజా? తెలిసింటే కేక్ అది కట్ చేసి జట్టోళ్ళు గది పెట్టేవాళ్ళు. సంవత్సరం అంటే పోయిన రోజు. తెలిసిందానే ఇది ఆయన దగ్గరుండి కట్టించిన మిల్లు. ఓసారి చూడాలనిపించి. ఈ అబ్బాయి తమ్మునీడోళ్ళ అబ్బాయి కదూ. అవునమ్మా. డిగ్రీ చదివాడు కదా, అందుకే కదా కూలి పని చేస్తున్నాడు. మాలా థమ్స్అప్ గడైతే దర్జాగా బతికేవాడు. కనకప సింహాసనం మీద సునకాల్ని కూర్చోబెడితే విద్యావంతులంతా శ్రామికులవుతారు, థమ్స్అప్ గాళ్ళంతా పాలకులవుతారు. నమస్కారం. అంత చదువుకుని ఈ పనేంటి బాబు? ఆ చదువు నాకు జ్ఞానాన్ని ఇచ్చింది గాని ఉద్యోగాన్ని ఇవ్వలేదండి. నాన్న చనిపోయాక మావయ్యే కష్టపడి చదివించాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండి మావయ్యకి పరువు కాకూడదని ఏదో ఇలా. చాలా మంచి పని చేస్తున్నావు బాబు. కష్టపడే గుణం ఉంటే ఏ రోజైనా పైకొస్తా. వస్తాను. చదువుకుని కూడా కూలి పని చేస్తున్నాడంటే నిజంగా కుర్రాన్ని మెచ్చుకోవాలన్నయ్య. కరెక్ట్ గా చెప్పారమ్మా. కొంతమంది ఏమి చదవకుండానే చంకల్లో స్ప్రేలు కొట్టుకుని చేతిలో సెల్లలు పట్టుకుని పరాయి వాళ్ళ మీద పడి పంది కొక్కులా మేస్తుంటారు. అన్నయ్య అమ్మా పాపం ఆ కుర్రాడికి ఇలాంటి బరువు పనులు చెప్పకుండా రాత కొత్త పనులు చెప్పన్నయ్య. అలాగేనమ్మా. ఏవయ్యా హెడ్ మాస్టర్ గారింటికి తాళం వేసిందేంటి? ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళం వేయకపోతే తలుపులు బార్లా తెరిచి పెడతారా? ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. వాళ్ళు సన్ని క్లోజ్ అయిపోయాయి. నాలుగైదు రోజుల్లో బైపాస్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ఎంత అవుతుంది డాక్టర్? 2 లక్షల వరకు అవుతుంది. మీరు అమౌంట్ అరేంజ్ చేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తారు. పాపం మన పిల్లలకి మన మీద ఎంత పత్తి భక్తో. మనం లేట్ గా వస్తాం తెలిసి డోర్స్ బార్లేక బార్లుగా తెరిచుంచేశారు. మీకోసమేనా లేక ఇంకెవరి కోసం అన్నానా? చెక్ చేసుకోండి. ఓ నీ అబ్బా నేపాల్ గుర్కలా ఈ టైం లో కూడా ఎలా అనయ్య. గుడ్ నైట్. మన పిల్లలు మారిపోయారు. పిల్లలు కదా గదులు. సారీ రా ఏమనుకో, తప్పు అయిపోయింది. తప్పు అయిపోయిందా? ఇప్పుడే కదా వెళ్ళావు. తప్పు అంటే ఆ తప్పు కాదు, సోడాలు తక్కువ వల్ల గదులు మారిపోయా అంతే. దరిద్రం మొగుడు కష్టపడి తాగొస్తాడు, బయట కూర్చుని గదిలోకి దారి చూపించాలని ఇంక జ్ఞానం కూడా లేదు నీకు. ఆ నోరు కంపుకుంటుంది. కిల్లైన వేసుకోండి, మీ చెల్లెలు వచ్చే టైం అయింది. మా అక్క కూడా బారుకు వెళ్ళిందా? వీరయ్య చౌదరి గారి ఇంటికి పెళ్లికి వెళ్ళిందండి. కర్మ రండి. పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు కదా? బాగా చేశారు. శుభు బా పొద్దుపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగేనమ్మా. బాయ్ బాబు. బాయ్ నాన్న. నువ్వు లోపలికెళ్ళి నేను వస్తా. రాలే ఆపు. ఇవి మీకు కాదు మాకు. మీరు కూడా మందు కొట్టారా? హచ్చి మీ కంపు మాకు కొట్టకుండా ఉండటానికి. అది సరే గానీ ఇటుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆకు ఒక్క సున్నం అనిపిస్తుంది. అదే నీకు నాకు తేడా. ఈ ఆకులు మనం, ఈ సున్నం పచ్చల్లై, ఈ ఒక్కలు, ఈ ఆలుకులు, ఈ స్వీట్లు
మా చెల్లై ఆస్తులు అన్నమాట. అటన్నింటిని చుట్టు చుట్టి ఇలా నవ్వులేస్తాం అన్నమాట. బాగా చెప్పా బ్రదర్. ఏంటి అంత మేకలు ఆకులు మేసేస్తున్నారు? ఇప్పుడు మన మాటలన్నీ విన్నాడేమో. అక్క దగ్గరికి వెళ్ళి వాగితే మనకు బ్యాండడిపోద్ది. కంగారు పడకండి, ఇది నోరు నేను మోయిస్తా. అల్లుడు నువ్వు కూడా కిల్లి వేసుకుంటావా? కిల్లి వేసుకుంటే ఏమొస్తుంది? నోరు అంత ఎర్రగా పండుద్ది మాలాగా చూడు. పుచ్చకాయలో మీ నోళ్ళు భలే ఉన్నాయే. అందుకే నువ్వు కూడా వేసుకో, నీది పెద్ద పుచ్చకాయ అయిపోదు. మంట మీరు వెళ్ళండి మాట్లాడాలి. ఏమన్నా ఏమైంది? ఇదిగో ఈ మంచిన లోట పోసుకుని బొక్కులు చూసాయి బాబు. యాపిల్ ఏమైంది? అది అది ఎంత చెప్పినా వినకుండా డబ్బాల చునమంతా రాజేసుకుని పాపం కెళ్ళి వేసుకున్నాడు. మీకు బుద్ధి ఉందా? ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాడు, ఒక 5 నిమిషాలు చూసుకోలేరు? ఎదురన్నా నోరుతారు ఏడొకనన్నా తగ్గిపోతుంది. నోరంతా పొంగిపోయింది, గుట్ల అప్పగించుకునేలా చూడకపోతే వెళ్ళి డాక్టర్ తీసుకురండి. డాక్టర్ ఇంద బార్ లో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్దాం. డాక్టర్ కోసం వెళ్ళి క్వార్టర్ కొట్టి రాకండి. మ్యాటర్ సీరియస్. కూర్చోండి. ఎలా ఉంది మాణిక్యం మీ ఆయనకి? ఆపరేషన్ చేయాలంటున్నారు. అయ్యో ఆపరేషనా? అయితే చాలా ఖర్చు అవుతుంది. అదే అర్థం కావటం లేదు. వేలల్లో అయితే మీలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు. 2 లక్షలు కావాలట. ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? అమ్మా పిల్లల దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకున్నా 1200. ఇది దేనికి సరిపోతుంది? ఆ డబ్బు నేనిప్పిస్తాను, కాకపోతే చెప్పు ఆయన కోసం ఏం చేయమన్నా చేస్తాను. రాజేశ్వరి గారి అబ్బాయి అచ్చిబాబు తెలుసు కదా? ఆ తెలుసు. మీ అమ్మాయిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. సీతారత్నం మత్తుండే మాట్లాడుతున్నావా? కష్టాల్లో ఉన్నాం కదా అని నువ్విచ్చేసరా ఇదా? కోపడకుండా నేను చెప్పేది విను. ఆ కుర్రాడు పుట్టుకతోనే పిచ్చివాడేం కాదు, పైగా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని డాక్టర్లు కూడా చెప్పారట. అయినా కూడా చూస్తూ చూస్తూ. తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను, ఒక భార్యగా ఆలోచించు. నీ భర్తను కాపాడుకోవటానికి ఇంతకంటే మార్గం లేదు. ముందు వెనక ఏమీ లేని మీకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా కూడా అప్పు తీర్చడానికి మీ జీవితం సరిపోదు. రేపు నీ కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాలిగా, ఎక్కడి నుంచి తెస్తావు? రాజేశ్వరి మంచి మనిషి, కోడల్ని కూతురులా చూసుకుంటుంది. నీ కూతురు అదృష్టం బాగుండి ఆ కుర్రాడికి పిచ్చి తగ్గిపోతే కోట్లకు వారసురాలవుతుంది. మీ ఆయన్ని బ్రతికించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. బాగా ఆలోచించుకో. ఆలోచించడానికి ఉంది. మీ అమ్మగారు చెప్పినట్టు అచ్చిబాబుని చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. మాట్లాడుతున్నావా? డబ్బు కోసం ఆ పిచ్చాడిని పెళ్లి చేసుకోమంటావా? ఆ డబ్బే లేకపోతే మీ నాన్నగారు బతకరు గాయత్రి. అందుకని నిన్ను వదులుకోమంటావా? చావ నేను చేస్తాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రేమ బ్రతికించాలి గాని చంపకూడదు. మన వల్ల మీ నాన్నగారికి ఏదన్నా అయితే జీవితాంతరం మనం కలిసి ఉండగలమేమో గాని మనశ్శాంతిగా మాత్రం ఉండలేం గాయత్రి. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిగా నీ బాధ్యతలు నేను పంచుకోవాలి. కానీ నేను ఆ పరిస్థితిలో లేను, అందుకే నువ్వు నన్ను మర్చిపోయి. ఎలా మర్చిపోగలను? ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించి నీతో జీవితం పంచుకోవాలని కలలు. కానీ కష్టమని నాకు తెలుసు, కానీ తప్పదు
ఇరవై ఏళ్ళు కని పెంచిన తల్లిదండ్రుల కోసం రెండేళ్ల మన ప్రేమని మర్చిపోవడం తప్పు కాదు. నీ మెళ్ళో తాళి కట్టి మీ అమ్మగారి మెళ్ళో తాళి తెంపడం తప్పు అవుతుంది. రెండేళ్ల క్రితం నేను లేకుండా ఉండగలిగింది అనివి, రెండేళ్ల తర్వాత కూడా ఉండగలవు. నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో గాయత్రి, ఒప్పుకో.